రైతన్నను మాపోతూ చెబుతూ అన్నా ఇదే ఏటి కొప్పాక ఫ్యాక్టరీ అన్నా, ఇదే నియోజకవర్గంలో ఉందన్నా, 5,000 మందికి రైతులకు 4,25,00,000 రూపాయలు ఇప్పటికే బకాయి పడిందన్నా, 6 నెలల నుంచి ఉద్యోగస్తులకు జీతాలు కూడా దొరకడం లేదన్నా అని చెప్పి ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. ఆ రోజుల్లో అదే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ ప్రీతమ నాయకుడు హయాంలో ఆ రోజుల్లో అప్పటిలో ఇదే ఫ్యాక్టరీకి 5 కోట్ల రూపాయలు లాభాలతో ఆ రోజుల్లో దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రయాణం చేసింది. అప్పట్లో ఆ దివంగత నేత ప్రతి చక్కెర ఫ్యాక్టరీ కూడా నడవాలి అనే ఉద్దేశంతో, సహకార రంగంలో ఉన్న రైతులకు బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆ దివంగత నేత అప్పట్లో ప్రతి టన్నుకు 300 రూపాయల నుంచి 400 రూపాయలు అవసరాన్ని బట్టి తాండవ ఫ్యాక్టరీకి అయితే 750 రూపాయలు కూడా టన్నుకు రాయితీ ఇచ్చిన చరిత్ర ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజుల్లో ప్రతి టన్నుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతులను మనసులో పెట్టుకుని, అక్కడ పనిచేస్తూ ఉన్న కార్మికులను మనసులో పెట్టుకుని ప్రతి ఫ్యాక్టరీ కూడా జరగాలి అని చెప్పి ఆరాటంతో ఆ దివంగత నేత ప్రతి టన్ను చెరుకు మీద రాయితీ ఇచ్చే రోజులవి. ఇవాళ రాయితీ ఇచ్చే రోజులు పోయాయి. చివరికి ఇవాళ చెరుకు చూస్తే కొనే రేటు ఈ ఫ్యాక్టరీలు 2,400 రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఈ 2,400 రూపాయల్లో రైతులు నా దగ్గరకు వచ్చి, అన్నా నరకడానికి కూలీ, రవాణా కూలీ ఈ రెండు కలిపితే 1,100 రూపాయలు అవుతా ఉందన్నా, ఇక మాకు గిట్టుబాటు అయ్యేది ఎక్కడన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉన్నారు. ఇదే రైతన్నలు నాతో చెబుతూ అన్నా ఉత్తరప్రదేశ్లో ఏకంగా 3,150 రూపాయలు టన్నుకి ఇస్తా ఉన్నారన్నా, మరి అక్కడ రైతులకు ఉన్నదేమిటన్నా, ఇక్కడ మాకు లేనిదేమిటన్నా అని చెప్పి ఇక్కడ రైతులు వాపోతూ చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతన్నలకు లేనిది అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండది ఏమిటి అని అంటే, మన కర్మ కొద్దీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చుని కూర్చోవడమే మనం చేసుకున్న కర్మ. ఇదే జిల్లా, ఇదే నియోజకవర్గానికి సంబంధించి, ఊసరి వల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు నాయుడు గారు రంగులు మారుస్తూ భూసేకరణ విషయంలో ఆ రైతన్నలకు, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నక్కపల్లి మండలంలో 6,000 ఎకరాలు పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి భూసేకరణ కోసం అధికారులు ఎవరైనా వస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి అని చెప్పి పిలుపునిచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో. అదే నక్కపల్లి పరిశ్రమల కోసం భూములు తీసుకుంటా ఉన్న పరిస్థితిలో, భూముల కోసం నోటిఫై చేసిన పరిస్థితుల్లో, ఆ తర్వాత ఆ భూములు నోటిఫై చేశారు కానీ తీసుకోకుండా వదిలేశారు. కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ భూములను తీసుకున్నాక ఇప్పటికీ కూడా రైతన్నలకు దాంట్లో కనీసం పట్టా భూములకు సగానికి పైగా భూములకు ఇవ్వాలటికి కూడా, నష్టపడి ఇవ్వాలటికి కూడా పరిహారం ఇవ్వని పరిస్థితిలో ఇవాళ రైతన్నలు అల్లాడుతూ ఉన్నారు. 18 నెలలైపోయినా భూములు దఖలు పరిచి ఇంకా పరిహారం అందించని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు పనిచేస్తూ ఉంది. ఒకవైపునేమో గవర్నమెంట్ ఏమో పరిహారం ఇవ్వదు కానీ భూములేమో నోటిఫై చేసేస్తారు. భూములన్నీ నోటిఫై చేసేసి తీసేసుకున్న తర్వాత గవర్నమెంట్ పరిహారం ఇవ్వదు. ఇక్కడ రైతన్నలకు అవసరాలకు అప్పు పుట్టడం లేదు. ఈ ఆంక్షల కారణంగా గవర్నమెంట్ నోటిఫై చేసింది కాబట్టి ఉన్న భూమిని అమ్ముకోలేరు, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోలేరు, పై చదువులు చదివించుకోవాలంటే ఇక్కడ ఉన్న రైతన్నలు నానా అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఇదే నక్కపల్లిలోనే డిఫామ్ పట్టాలు, అసైన్డ్ భూములు ఉన్న రైతులకు ఎకరా 12 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క పైసా ఇచ్చిన పానబోలేదు ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్. ఇదే చంద్రబాబు నాయుడు గారి సర్కారులో మామిడి, జీడి మామిడి, కొబ్బరి చెట్టుకు
అక్షరాలు 5,000 రూపాయలు చొప్పున ప్రతి చెట్టుకు ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చి ఇప్పటికీ 1,500 రూపాయలు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేస్తా ఉన్నాడన్నా అని చెప్పి రైతులను వాపోతూ చెప్తా ఉన్నారు. బోయపాడు, మూలపర్ర, తమ్మయ్యపేట, బుచ్చిరాజుపేట, సగం రాజయ్యపేట గ్రామాలకు ఖాళీ చేయిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వారికి ఏం చేస్తారో అన్న సంగతి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రాను కూడా రాని పరిస్థితిలో ఇవాళ భూసేకరణ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే రామయ్యపేటలోనే పేదలకు ఆ రోజుల్లో ప్రభుత్వ భూమి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చి దాదాపుగా 200 ఇళ్ళు దివంగత నేత కట్టిస్తే ఇప్పుడు ఆ ఇళ్లను ఖాళీ చేయి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.